బీమా సమస్యల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం ముందు ఎల్ఐసీ ఏజెంట్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎల్ఐసీ ఏజెంట్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ సత్తుపల్లి ధర్నాలో ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. బీమా సంస్థ ఏజెంట్లు, ఆఫీస్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడాను భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా రంగంలో వ్యతిరేకత తీసుకురావడానికి, బీమా రంగం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే పాలసీదారులకు వడ్డీ పెంచాలని, అలాగే బోనస్లు పెంచాలని, ఆన్లైన్లో ఇచ్చే పాలసీస్ వల్ల బెనిఫిట్ లేదని కాబట్టి ఆన్లైన్లో ఇచ్చే పాలసీలను కూడా తీసేయాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మంది ఎల్ఐసి పాలసీదారులు ఉన్నారు భారతదేశంలో. 130 కోట్ల మంది జనాభా పైసలుకుంటే అందులో 30 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. అలాంటి సంస్థని ప్రైవేటీకరణ చేయాలని ఆయన సరైంది కాదని, అదేవిధంగా 100,000 మంది పైన ఉద్యోగులు ఉన్నటువంటి పెద్ద సంస్థ, అలాగే 3 లక్షల పైచీలకు ఏజెంట్లు వ్యవస్థ ఉన్నటువంటి ఏకైక పెద్ద సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ, ఇలాంటి సంస్థ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మానుకోవాలని, అలాగే కస్టమర్ దేవుళ్లకు బోనస్లు పెంచాలని, ఏ ఆన్లైన్లో ఇచ్చే పాలసీస్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏజెంట్లు, ఆఫీస్ సిబ్బంది తరఫున ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది.